Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సొంత జిల్లాలో చంద్రబాబు చెప్పింది ఒకటి, తమ్ముళ్ళు చేసింది ఒకటి. టీడీపీ అధినేత చంద్రబాబు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్ళు మరొకటి తలుస్తున్నారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను వైసీపీకి కట్టబెట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పొంగనూరులో షాక్ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారట. ఆ మేరకు పొంగనూరులోని లోకల్ టీడీపీ లీడర్లకు ఆయన దిశానిర్దేశం చేశారట. కానీ పొంగనూరు తమ్ముళ్ళు మరొకటి చేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధినేత అనుకున్నదొకటి అయ్యిందొకటి అని టీడీపీ శిబిరం మదన పడుతోందట. పొంగనూరు మంత్రి పెద్దిరెడ్డికి రాజకీయ అడ్డ, ఆయన కనుసైగతో శాసిస్తారు. అయితే కుప్పం పంచాయతీ ఫలితాల తరువాత పొంగనూరులోనే మంత్రికి ఝలక్ ఇవ్వాలని ప్లాన్ వేశారట టీడీపీ అధినేత. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేయాలని సూచించారట. ఇంతలో పొంగనూరు నామినేషన్ల ఘట్టంలో అవకతవకలు జరిగాయని ఎస్సీసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పరిగణలోనికి తీసుకున్న ఎస్సీసీ మున్సిపాలిటీలోని 31 వార్డుల్లోని 3 వార్డుల్లో తిరిగి నామినేషన్లను వేయడానికి అవకాశం ఇచ్చింది. అక్కడ టీడీపీ బలంగా ఉందని, అభ్యర్థులను బరిలో దించి మంత్రిపై ప్రతీకారం తీర్చుకోవాలని పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్లాయట. ఈ ఆదేశాల వరకు బాగానే ఉన్నా పొంగనూరు తెలుగు తమ్ముళ్లు మాత్రం తూచనేశారు. నామినేషన్లు వేయడానికి అవకాశం ఇచ్చిన 3 చోట్ల దూరంగా ఉండిపోయారు. దీనిపై రాజకీయ రగడ మొదలైంది. నామినేషన్లు వేయకపోవడానికి అధికార పార్టీ కారణమని ఒకరంటే, మొత్తం 31 వార్డుల్లో నామినేషన్లు వేయడానికి అనుమతి కోరితే కేవలం 3 వార్డుల్లోనే పర్మిషన్ ఇచ్చారని, దానివల్ల ప్రయోజనం లేక తప్పుకున్నట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో ఇప్పటికే 108 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ ఇప్పుడు మొత్తం మున్సిపాలిటీలోని 31 వార్డులను వశం చేసుకుంది. ఈ పరిణామాలపై జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పొంగనూరులో టీడీపీ బలంగా ఉన్నా నేతల తీరు వల్లే ఇలా జరిగిందని చెవులు కొరుక్కుంటున్నారట. వైసీపీ కేడర్ మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక ఆట ఆడుకుంటోంది. పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పొంగనూరులో టీడీపీకి అభ్యర్థులే లేరని సెటార్లు వేస్తోంది. దీనికి తోడు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా ఉంటామని చెప్పడంపైన టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోందట. పైగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చుకుంటామని ప్రకటించడం మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డిని లక్ష్యం చేసుకునే ప్రసంగాలు చేశారు. పొంగనూరులో తేల్చుకుందామని సవాల్ విసిరారు. కానీ లోకల్ టీడీపీ నేతలు అధినేత మాటలను చెవికి ఎక్కించుకున్నట్లు లేరు. మరి ఎన్నికల్లో తమ్ముళ్ళు కాడి పారేయడంపై చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.